హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే నా డైలీ వేర్ క్లాత్స్ అన్నిటినీ కూడా ఎలా సర్దుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మా ఆయన పాయింట్లన్నీ మర్చేస్తున్నానండి. వీటినైతే మనము మన షెల్ఫ్స్ అనేవి ఎంత వెడల్పు ఉన్నాయి అనేది చూసుకొని మనం అర్థ పెట్టుకోవాలి. షెల్ఫ్స్ అనేవి బాగా వెడల్పుగా ఉంటే వాటిని మీరు మీకు నచ్చినట్టు మడత పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ షెల్ఫ్స్ అనేవి చాలా చిన్నగా ఉండి క్లాత్స్ ఎక్కువగా ఉంటే మీరు కొంచెం వెడల్పుగా వచ్చే విధంగా మడత పెట్టుకున్నారంటే అన్ని క్లాత్స్ కూడా ప్రాపర్గా పట్టేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ అయితే మనం నార్మల్గా ఎవరైనా కూడా ఇట్లా రెండు హ్యాండ్స్ జోడించి నార్మల్గా మర్తేస్తుంటాము. కాకపోతే మనం డైలీ వేర్ షర్ట్స్ అనేటివి కొంచెం మనం ఐరన్ చేయం కదా డైలీ వేర్ వాటిని, అలాంటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మర్తెట్టుకోండి. చాలా ఈజీ అండ్ క్లాత్స్ కూడా ముడత రాకుండా బాగుంటాయి. మీరు ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే ఇలా మడత పెట్టుకోవడం చాలా ఈజీ అండి, ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది కదా మనకి. సో మీరు ఇలా మడత పెట్టుకున్నారంటే చాలా ఈజీ అండ్ షెల్ఫ్లో కూడా చాలా నీట్గా కనబడతాయి. అలాగే వేసుకున్నప్పుడు కూడా మనం ఐరన్ చేయకపోయినా పర్లేదు, చాలా బాగుంటాయండి. మనము నార్మల్గా మడత పెట్టిన దానికంటే ఇలా మడత పెట్టుకున్నామంటే కొంచెం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా హస్బెండ్ షర్ట్స్ అన్నిటిని కూడా ఇలాగే మడతేస్తాను. ఇవన్నీ డైలీ వేర్ క్లాత్స్ అండి. డైలీ వేర్ అన్నీ కూడా నేను ఇలాగనే మడత పెట్టుకుంటాను. ఇంకా కొంచెం కొత్తవి అయితే మాత్రం వాటిని ఐరన్ చేసుకొని బీరువాలో పెట్టేస్తుంటాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మడత పెట్టుకోవాలంటే మనము అన్ని బటన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కాలర్ బటను, ఇంకా కొంచెం బాగుండాలి మీకు అటు ఇటు జరగకుండా ఉండాలి అంటే లాస్ట్లో ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా అయితే మనము క్లాత్స్ని మడతేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అలాగే వీక్లీ వన్స్ మనం ఇలా షెల్ఫ్లో బట్టలు పెట్టుకున్న తర్వాత వాటిని తీసి ఈ పేపర్ అనేది మార్చకపోయినా ఒక వేస్ట్ క్లాత్తోని మనం ఒకసారి తుడుచుకుంటే మనం క్లాత్ ఉన్నంతవరకే షెల్ఫ్ అనేది దుమ్ము పట్టకుండా ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా దుమ్ము ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మనం క్లీన్ చేసుకున్నామంటే ఈ పక్కన ఉన్న దుమ్ము అనేది క్లాత్స్కి అంటకుండా ఉంటుంది. అలా వీక్లీ వన్స్ ఆ ట్వైస్ మీ వేరియని బట్టి మీరు క్లీన్ చేసుకోండి. ఇంకా నా డైలీ వేర్ బట్టల విషయానికి వస్తే మనం ఎలాగూ ఇంట్లో మనం వేసుకునేవి నైటీసే కదా అండి, వాటిని ఎలా మత్త పెట్టాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే హ్యాండ్స్ అనేది మనము కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో అక్కడ వరకు ఇలా మనము మడత పెట్టుకొని తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు ఒక ప్రాపర్ వేలో అయితే నైటీస్ని మనం మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సేమ్ టీషర్ట్స్ విషయానికి వస్తే కూడా మనము సేమ్ షర్ట్స్ ఎలా మడత పెట్టామో అలా మడత పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం షాప్స్లలో అయితే కొన్నప్పుడు ఎలా మడత ఉంటుందో అలా కూడా చేసుకోవడం ఈజీ అండి. నేను అది ఎలా చేయాలో ఈ యెల్లో కలర్ టీషర్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఇన్నర్స్ విషయానికి వస్తే నేనైతే ఇలాంటి ఒక బాక్స్లో అయితే అన్నీ పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి బయటికి కనబడకుండా ఉంటాయి, అలాగే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కోసారి మడత పెట్టకపోయినా అందులో వేసామనుకోండి కొంచెం బయటికి మెస్సీగా కనబడకుండా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ బట్టల ముందు వచ్చేసి కొంచెం ప్లేస్ ఉండేయండి, ఆ ప్లేస్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి అక్కడ నేను
డైలీ యూస్ చేసుకునే టవల్స్ అనేవి పెట్టేశాను. పక్కన టీషర్ట్స్ని కూడా ఆర్గనైజ్ చేశాను. ఇవి వచ్చేసి డైలీ వాడుకునే బెడ్షీట్స్ అండి. ఇంకా పక్కన ఉన్న చెద్దర్లు అన్నీ కూడా మేము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తీస్తాము. ఇంకా అవైతే మనం ముట్టుకోం కదా, దాని పక్కన ఏదైనా క్లాత్ కప్పి పెట్టుకున్నామంటే అవి దుమ్ము పారకుండా ఉంటాయి. వాటన్నిటి కూడా నేను పిండేసి మడతపెట్టుకొని సైడ్కి పెట్టుకున్నానండి. ఫైనల్గా మా బట్టలన్నింటినీ కూడా ఇలా సర్దుకున్నామండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.